నన్ను అయితే లోపలికి ఎంటర్ చేయలేదు, షూస్ లేవని. అయితే మళ్ళీ చూస్తున్నారు కదా, షూస్ వేసుకుని అయితే మళ్ళీ లోపలికి పోతున్నాను. అటు సైడ్ కూడా ఇల్లు అట్లనే ఉన్నాయి, కనిపిస్తున్నాయి కదా బాబా. అంతా ఇదంతా పెద్ద పెద్ద కొండలు, వీళ్ళకు వెనక సైడ్, ఇటు ముందు సైడ్. ఇక్కడ చూడండి మంచి కొండ. ఆ పిజ్జా కిత్నా కిత్నా మూమ్రా ఆప్కో. ఇక్కడ ఇప్పుడు నేనైతే కార్గిల్ ఎంట్రీ దగ్గర ఉన్నా. ఇక్కడ కనిపిస్తుంది కదా కార్గిల్ పోయిస్ అని చెప్పి. మనం అయితే కార్గిల్ అంటే లే దాటి కార్గిల్లోకి ఎంటర్ అయినట్టు. కానీ లే నుంచి మనం ఆ రోజు పదం కాంచి వచ్చినాం కదా, పదం కాంచి వచ్చే రోడ్డు క్రాస్ అయినాం కదా, అంటే మనం లే రూట్ తీసుకున్నాం కదా ఆ రోజు. అక్కడి నుంచి ప్రజెంట్ ఇక్కడి వరకు కూడా ఎట్లా ఉందంటే మొత్తం తిరుక్కుంటూ 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 గడ్డలు ఎక్కడం. ఇక మీకు చూపించి చూపించి బోర్ కొడతా అని చెప్పి నేను చూపించలే. అంటే మొత్తం కొండలు, ఆ కొండల మధ్యలో రోడ్డు. సేమ్ మనం ఇంత ముందుకు డిస్కిట్ రూట్ అయితేంది, కల్సర్ ప్యాంగాంగ్ రూట్ అయితేంది, ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఉంది. అంటే మొత్తం ఆఫ్ రోడ్ అయితే కాదు, మొత్తం డామర్ రోడ్ ఇప్పుడు మీకు ముందు చూపిస్తా. ముందు రోడ్ ఎట్లా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంది. ఇప్పుడైతే మీకు ముందు చూపిస్తా రోడ్డు మొత్తం ఇప్పుడు మనకు కనిపించేలాగానే ఉంది. కాకపోతే ఏంటంటే తిరుక్కుంటూ తిరుక్కుంటూ కొండలు ఎక్కడం, కొండలు దిగడమే ఉంది మొత్తం. ఇక ఈ కొండలు మీకు చూపించి చూపించి బోర్ కొడుతుందనే ఆలోచనతో అయితే నేను కొంచెం ఎందుకు లేనట్టు లైట్ తీసుకున్నా. ఇంకా మన కార్గిల్ వచ్చేసి 63 ఉంది ఇప్పుడు మనం ఎంట్రీ చేసిన దగ్గర నుంచి. ఈ రోడ్ ఎంత బాగున్నా కూడా మనం తొందర పోలేకపోతున్నాం. అంటే ఈ మూల మలుపులు, ఇంకా కొండలు ఎక్కడం, దిగడం ఇదే లేట్ అవుతుంది. తిప్పి 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 కట్టున్నాను. శ్రీనగర్ 263, కార్గిల్ వచ్చేసి 63 ఉంది. ద్రాస్ 163 అనుకుంటా. ఫస్ట్ కార్గిల్ వస్తుంది మనకి ఇప్పుడు. ఈ 63 కిలోమీటర్స్ ఎటు కాదన్న గంటన్నర, 2 గంటలు అయితే పక్కా పడవచ్చు. ఎందుకంటే ఈ తిరగడం ఎట్లుందో చూడండి. ఇప్పుడు ఇట్లా తిరిగినాం, మళ్ళీ తర్వాత మళ్ళీ అక్కడ లెఫ్ట్ తిరగాలి, ఇట్లా తిరగడం బాగుంది. మళ్ళీ ఘాట్ సెక్షన్ కూడా ఈ విధంగా ఉంది అన్నట్టు రోడ్డు. ఇంకొక 2 గంటలలో అయితే మనం కార్గిల్ దగ్గర ఉంటాం. కార్గిల్ వార్ మెమోరియల్ ఉంటుంది అనుకుంటా. అంతే, కార్గిల్ వార్ మెమోరియల్ అయితే మనం చూసుకుందాం. ఇప్పుడు మనకు కనిపిస్తున్న టర్నింగ్ ఎట్లున్నాయో సేమ్ ఇంకింతకంటే ఘోరం. ఇవాన జర టర్నింగ్స్ తక్కువ ఉన్నాయి, ఓవర్ టర్నింగ్స్ అవి. అయితే ఇదన్న మాట రోడ్ అయితే. ఇక మనం మధ్యలో ఏమైనా లొకేషన్స్ ఉంటే చూపిస్తా, లేకపోతే కార్గిల్ వార్ మెమోరియల్ దగ్గర చూసుకుందాం. కార్గిల్కి అయితే ఎంటర్ అయినాం. ఇప్పుడు కనిపించేది మొత్తం కార్గిలే. ఇల్లు మాత్రం కొండల మీద నుంచి కింది వరకు స్టెప్ బై స్టెప్ కట్టిరు మంచిగా. ఇంకా మనకు కార్గిల్ వార్ మెమోరియల్ అయితే ఇంకొక 50 కిలోమీటర్లు ఉంది. అడిగి పోయేసరికి మనకు గంట చూపిస్తుంది మ్యాప్ ప్రకారం. అయితే చూద్దాం ఎంత టైం పడుతుందో. మళ్ళీ అట్టించాడు ద్రాస్, దాని తర్వాత ఒక 10 కిలోమీటర్లు ఏమన్నట్టుంది. బ్రిడ్జ్ దాడుతాను షర్ట్. కార్గిల్లో ఇది నది పేరు ఏం పేరు అంటారు? ఈ బ్రిడ్జ్ పేరు అయితే ఐక్యూబల్ అట్టుంది. ఐక్యూబల్ బ్రిడ్జ్ అట్టుంది. నాకెందుకో లేకంటే కార్గిలే కొద్దిగా పెద్దగా అనిపించినట్టు అనిపిస్తుంది. ఇక్కడ రష్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ చూడండి భలే ఉన్నాయి కొండ. ఈ వర్షం నాకు తెలిసి వర్షం వరకు వస్తే మాత్రం ఈ రాళ్ళు కింద పడేటట్టే ఉన్నాయి. ఇది 1-వే రూట్ అనుకుంటా. ఆపోజిట్ నుంచి అయితే ఒక్క వెహికల్స్ కూడా వస్తలేవు, మొత్తం 1 సైడే పోతున్నాయి. ఇక్కడ కార్గిల్లో మ్యాక్సిమం ముస్లింసే ఉన్నట్టున్నారు. రష్ కూడా బాగుంది అసలు. ఇంకోటి వెహికల్స్ కూడా జామ్ అవుతున్నాయి బాగా. నాకు తెలిసి లేకంటే పెద్దది అనుకుంటా కార్గిల్. అండ్ ఇంకోటి ఏంటంటే లదాఖ్లో ఉన్న 2 డిస్టిక్లలో ఇది ఒక డిస్టిక్ కార్గిల్, ఇంకోటి లే. 2 డిస్టిక్లే లదాఖ్లో. ఈ ట్రాఫిక్లో పోతే నాకు తెలిసి రేపు పొద్దుగా లైతట్టుంది కార్గిల్ వార్ మెమోరియల్ దగ్గర పోవడానికి. ఏంది జాము, ఏంది చాలాసేపు అవుతుంది ఇప్పుడు ఇది ట్రాఫిక్లో తిరగబట్టి. 1 కిలోమీటర్ దగ్గర నుంచి చూస్తున్నా సైడ్కి అయితే వెహికల్స్ చాలా, అంటే అసలు చాలా వెహికల్స్ ఆపుకున్నారు. కిలోమీటర్కి ఎక్కువనే అవుతుంది చూడబట్టి అట్లా. ఏంది ఒక సైడ్ నుంచి వెహికల్స్ మన లాంటి వాళ్ళు పోవాలి, ఇంకో సైడ్ ఖచ్చితంగా పార్కింగ్ అట్లా పెడుతూనే ఉన్నారు. షాప్స్ ఉన్నాయి అమ్మో, చాలా పెద్దది అసలు ఇది. అమ్మ ఇప్పటితో ఇక్కడితో నాకు తెలిసి ఎండ్ అయినట్టుంది. ట్రాఫిక్ కొంచెం చూస్తేనే అర్థమవుతుంది. ముందైతే బండ్లు ఏం లేవు, ఖాళీ. పార్కింగ్ కూడా ఇక్కడితో ఎండ్ అయిపోయింది, ఖాళీ అయిపోయింది. ట్రాఫిక్ ఏం లేదు, ఇక ఇక్కడి నుంచి తొందరగా పోవచ్చు అనుకుంటా. ఏమో బండ్లు, అమ్మ ఇక అసలు బండ్ల ఏంది అర్థం కావట్లే. అన్ని ఓమ్నీలు, ఇంకా ఏమంటారు ఈకో మన లాంటి ఈకో బండ్లు. ఇక్కడ చూడండి వామ వామ, అక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా కూడా మొత్తం ఓమ్నీలే.
చూడండి, ఇంకా చాలా దూరం ఉన్నాయి. నాకు తెలిసి మరి ఎట్లా ప్యాసింజర్స్ వెళ్తారో ఏంటో, ఇక్కడ కొద్దిగా టూరిస్ట్లు ఎక్కువ వస్తూ ఉంటారు కాబట్టి నడుస్తూనే ఉంటాయి వాళ్ళ బండ్లు. ఇక్కడికి వచ్చినాక కొద్దిగా పెద్దగా అయిపోయింది రోడ్డు, అండ్ అట్లనే జామ్, ట్రాఫిక్ కూడా ఏం లేదు. ఇప్పుడు నేనైతే కార్గిల్ లోకల్ నుంచి వచ్చిన, యాక్చువల్గా మనకు బైపాస్ కూడా ఉంటుంది, కాకపోతే ఏంటంటే ఇట్లు వస్తే కొద్దిగా కార్గిల్ చూసినట్టు ఉంటుంది అని చెప్పి లోపల నుంచి అయితే వచ్చినాం. ఓ అయ్యా, మళ్ళీ ఎంటర్ చేయాలట్టు నీ ఇక్కడ, మళ్ళీ ఎంటర్ చేసుకొని పోవాలన్నమాట. ఎంటర్ చేసి అయితే బయలుదేరినాం. చూడండి లొకేషన్ ఎట్లుందో, మనం పక్కన నది పక్క నుంచి అయితే ట్రావెల్ చేస్తున్నాం. వెదర్ మొత్తం అయితే కూల్గా ఉంది, మొత్తం మబ్బు పట్టి ఉంది. మరి ఎట్లుంటుంది ఏందనే తర్వాత, మరి ముందేమైనా వర్షాలు పడుతున్నాయి ఏందనేది తెలియదు. శ్రీనగర్ 200 కిలోమీటర్స్ ఉంది, ద్రాస్ 58 ఉంది. అంటే మనకు వార్మ్ ఎమ్యూరల్ వచ్చేసి 45-46 అట్లుంటుంది కావచ్చు. అంతే, ఇంకొక ఇక గంట వేసుకోండి, ఎందుకంటే ట్రాఫిక్ అయింది కదా కార్గిల్లా, ఇక గంట పట్టొచ్చు. వార్ మెమోరియల్ పోయినాక పోయేసరికి మనం మొత్తం కార్గిల్ దగ్గర నుంచి నది పక్కనే ట్రావెల్ చేస్తున్నాం. ఈ నది పేరు వచ్చేసి ద్రాస్ రివర్. ద్రాస్ రివర్ పక్కన పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అసలు భలేగా. ఆ మధ్యలో ఉన్న బాగా గ్రీన్ చిన్న ఉన్న చెట్లు నాకు తెలిసి అప్రికాట్ ట్రీస్ అనుకుంటా, చెట్లు అనుకుంటావి. నది మాత్రం మామూలు స్పీడ్ పోవట్లేదు. ఇంతకుముందు చూసిన నదిలో ఏమో నార్మల్గా అంటే పోయినాయి, కాకపోతే నది అంత స్పీడ్గా అయితే నాకు అనిపించలే. ఈ ద్రాస్ రివర్ మాత్రం దంచి స్పీడ్గా పోతున్నాయి. నాకు తెలిసినంత వరకు ఈ వాటర్ వచ్చేసి పాకిస్తాన్లో కలిస్తే ఏమనుకుంటున్నా, నాకు కూడా తెలియదు బట్ అనుకుంటున్నా. చిన్న చిన్నగా చినుకులు అయితే పడుతున్నాయి. వెదర్ కొద్దిగా కూల్గా మబ్బు ఉన్నది అన్నట్టే, వర్షం పడుతూనే ఉంది. అక్కడక్కడ చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి, మళ్ళీ ముందడి పోగానే ఎండ కొడుతూనే ఉంది. ఏం కాదు, మామూలుగా నార్మల్గా ఎండ కొడుతూనే పోతుంది అంతే. చూద్దాం, ఎక్కువనైతే గట్టిగా ఇంతవరకు అయితే ఇట్లాంటి చినుకులే పట్టయిపోయినాయి, ఎక్కువనైతే వల్లే. నేను కూడా ఏమనుకుంటున్నా అంటే వర్షం అయితే పడదు అని అనుకుంటున్నా. కార్గిల్ మాత్రం, కార్గిల్ కానుకొని చిన్న చిన్న ఊర్లు ఉన్నాయి. ఇప్పుడు మనకు కనిపించేది కార్గిల్ అయితే కాదు, చిన్న ఊరు అన్నమాట. ఇక్కడ కార్గిల్ దాటిన తర్వాత మనకి తస్గామ్ అనే విలేజ్ అయితే వచ్చింది. చూద్దాం, ఇక్కడ పంటలు ఇంటి పక్కనే ఉన్నాయి, అండ్ ఇల్లులు కూడా వెరైటీగా ఉన్నాయి. అవి మీకు చూపిస్తా, చూస్తున్నారు కదా ఇల్లులు చూడండి. మొత్తం పైన మొత్తం రేకులే, లోపల ఎలా ఉంటుంది అనేది తెలియదు. లోపలికి పోదామన్నా కూడా మనకు నార్మల్గా పరిచయం చేసుకోవడం టైం పడుతుంది. మనం ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇంకోటి ఏంటంటే కార్గిల్ వార్ మెమోరియల్కు ఇప్పుడు ఆల్రెడీ 5:25 అవుతుంది. మనం అడిగిపోయేసరికి లేట్ అయితే మళ్ళీ కార్గిల్ వార్ మెమోరియల్ బంద్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి తొందర పోదాం అన్నట్టుగానే తొందర వెళ్తున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మొత్తం అయితే గడ్డే. ఇందులో అయితే వేరే పంటలు ఏం లేవు, మొత్తం గడ్డే ఉంది. ఇల్లు చూడండి, ఇగో ఈ విధంగా అయితే ఉన్నాయి. అటు సైడ్ కూడా ఇల్లు అట్లనే ఉన్నాయి, కనిపిస్తున్నాయి కదా బాబా. అంతా ఇదంతా పెద్ద పెద్ద కొండలు, వీళ్ళకు వెనక సైడ్, ఇటు ముందు సైడ్. ఇక్కడ చూడండి మంచు కొండ, ఇదంతా పచ్చగా ఉంది. ఇక్కడ వర్షం పడ్డట్టుంది మొన్నటిదాకా. ఇటు పక్కకు మనకు ద్రాస్ రివర్, ఈమె స్పీడ్గా పోతుంది. ద్రాస్ రివర్ అంత ఫ్లో ఉన్నట్టుంది, అంటే అట్కెళ్ళి డౌన్ ఉన్నట్టుంది, బాగా ఇట్కెళ్ళి చెప్తున్నట్టుంది. అందుకోసం ఏ చోట కొత్తలే వదు తంపిలగాడు నిమ్మలంగ దగ్గర బాబు. ఇదిరా చూపిస్తా దగ్గరకు వస్తే. ఇదిరా తీసుకొస్తాను మంచిగా చిన్నోడు. క్యా నామ్ హే ఆప్కా నామ్? అయాన్. ఆప్కా నామ్? ఆబిద్. ఈ నామ్ హక్కు. బహు తండా లగ్ రా ఇస్కా నామ్? ఓ నాయన, ఈయనకు 3 సంవత్సరాలు అట ఎట్లా మాట్లాడుతున్నా. అమ్మ హైలైట్ అంటే హైలైట్. అబ్బా గాలి మాత్రం బాగా వస్తుంది, చాలా చాలా గాలి వస్తుంది బాగా. వర్షం పడిపోయినట్టుంది. ఇక్కడ మొత్తం తడితడిగా ఉన్న సైడ్ కూడా ఓకే. అయితే మన బండి వచ్చేసాము, అక్కడ ఉంది. తొందర వెళ్ళిపోదాము. ఓ షర్ట్. ఓ బాయ్ బాయ్ బాయ్.
బాయ్. ఓకే స్టార్ట్ అయిపోదాం. కరెక్ట్ టైంకు మనం ఎక్స్ప్లోర్ చేసే కరెక్ట్ టైంకు పిల్లలు కనబడరు. 3 సంవత్సరాల అబ్బాయి అంతగానం మాట్లాడుతున్నాంటే మామూలు విషయం కాదు. ఇక్కడ వీళ్ళు ఈ కొండలలో ఏం చేస్తారనేది అర్థం కావట్లేదు. ఎక్కువ పంటలు పండిస్తారన్నా కూడా మొత్తం కొండలో ఉన్నాయి అటు సైడ్ ఇటు సైడు. మనకు కనపడేది ఒక గడ్డే కనపడేది, అవి నా తెలిసి ఆవులకు ఆటికిటికి కోసేస్తారట్టుంది. ఇట్లా ఉన్నాయన్నమాట ఈ కార్గిల్ సైడు. ఇంకోటి మనకు లే సైడ్ చూస్తే మొత్తం మట్టి ఉన్న దగ్గర కొద్ది కొద్ది అక్కడక్కడ వాటర్ ఉన్న కాడ వేసిర్రు, అది కూడా భూమి కరెక్ట్ ఉన్న దగ్గర. ఇటు సైడ్ పచ్చగా ఉంది, వర్షం పడిపోయినట్టుంది ఆల్రెడీ. అందుకోసం ఎట్లుంది వెదర్ కూడా ముందడు చూడండి, ఆల్రెడీ వర్షం పడుతున్నట్టు ఉంది. మనం మొన్న ప్యాంగాంగ్ దగ్గర అయితే ఏ విధంగా మనకు స్నోఫాల్ పడ్డదో అదే విధంగా ఇప్పుడు కూడా పడుతుంది అనుకుంటా. ముందు పోయేసరికి అట్లే అనిపిస్తుంది నాకైతే. నేను అనుకున్నట్టే వర్షం పడుతుందేమో అనుకున్నా, ముందు అనుకున్నట్టే చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. ఇంకా ముందు పోతే పెద్దగా లేదనుకుంటున్నాను, ఎందుకంటే ముందు వచ్చే వెహికల్స్ మీద అంత తడి అయితే ఏం కనిపిస్తలే. కార్ల మీద కానీ బైకర్స్ కూడా వస్తున్నారు, నాకైతే వాళ్ళంత తడిగా ఏం కనపడలే. అంటే ముందు కొద్ది వర్షం తక్కువ ఉన్నట్టే ఏదో ఈ మధ్యలో అట్లా చిన్న చిన్న జినుకులు పడుతున్నాయి. చూద్దాం ముందు పోయినాక ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది. ఇక్కడ మన గంట చూడండి, మన టింగ్ టింగ్ కొట్టుకుంటాను, హైలైట్ ఉంది అది. ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇది కూడా మీకు అయినా నిన్న వీడియోలు చూపించిన కదా, కాకపోతే దీన్ని పెట్టి చూపించాలి, డైరెక్ట్ చూపించిన చూడకపోతే గట్టిగా ఉన్నది అనిపిస్తుంది. ఇటు సైడ్ వర్షం తడి బాగుంది బా. ఇక్కడ స్నోఫాల్ పడడం ఉండొచ్చు ఉంటుంది కానీ ఇట్లా వర్షం పడడం తక్కువ కావచ్చు. ఇక్కడ స్నోఫాల్ ఎక్కువ పడుతుంది కానీ మొత్తానికి లే డిస్టిక్కి కార్గిల్ డిస్టిక్ అయితే పొందనే లేదు. మొత్తం డిఫరెన్స్ కనిపిస్తుంది అసలు, డిఫరెంట్ అంటే డిఫరెంట్. లే మొత్తం ఆఫ్ రోడింగ్ అండ్ అలాగే ఇంకా దుబ్బ మొత్తం కొండలు. ఇక్కడ కొండలు అయితే సేమ్, కాకపోతే కొండల మీద కొద్ది గడ్డి మొలిచినట్టు అనిపిస్తుంది, కొద్దిగా పచ్చగా కనిపిస్తుంది, రోడ్లు బాగున్నాయి, ఆఫ్ రోడింగ్ అయితే లేదు. ఇంకేమన్నా మరి లోపలికి పోతే ఇది మెయిన్ కార్గిల్ టు లే కాబట్టి, సారీ శ్రీనగర్ దాకా ఉంది అనుకుంటే ఇది శ్రీనగర్ టు లే వరకు అనుకుంటా. యా అంతే, లే వరకు ఇట్లనే ఉంది కాబట్టి లే ఇంకా కొంచెం ముందర దాకా కూడా ఈడదాకా కార్దుంగ్ల దాకా లేదా సారీ లే వరకే కాబట్టి మనకి ఇట్లా మంచిగా అనిపిస్తుంది. కానీ అట్లనే సేమ్ మన లే కాంచి అయితే ఎట్లా మనం కార్దుంగ్ల డిస్కిట్ అటు సైడ్ ఎట్లా పోయినాము, ఒకసారి కార్గిల్ కాంచి కూడా అటు ఇటు ఒకసారి పోతే అర్థమయ్యేది మనకు రోడ్లు ఎట్లున్నాయి ఏంది అనేది. కార్గిల్ వార్ మెమోరియల్ దగ్గరకు వచ్చినాం. బండి ఎక్కడ పెట్టాలి, టోలోలింగ్ పేడ్ పార్కింగ్ అంటే ఇక్కడ మొత్తం పేడ్ పార్కింగ్స్ ఉన్నట్టున్నాయి. సరే ఎక్కడో ఒకరి దగ్గర అయితే పెడదాం. ఇప్పుడు అసలు ఓపెన్ ఉందా లేదా అది ఒకటి కావాలి ఫస్ట్ మనకి. ఓ షిట్ ఖాళీ ఉంది బాయ్, ఓపెనే ఓపెనే కార్ ఓపెనే టీకే. ఇక్కడ పేడ్ పార్కింగ్ ఎంతో మరి చూద్దాం, అడిగి పెడదాం. ఇప్పుడు కరెక్ట్గా కార్గిల్ వార్ మెమోరియల్కి ఎదురుకున్నాం. మన వెహికల్ వచ్చేసి అక్కడ పార్కింగ్ చేసినాం మన వెహికల్ అయితే. ఇప్పుడైతే లోపలికి పోదాం, ఎలా ఉంటుంది ఏందనేది చూద్దాం. కార్గిల్ వార్ మెమోరియల్ చాలామంది అంటే చాలామంది టూరిస్టులు వచ్చారు. ఇప్పుడు ఈవినింగ్ 6 అవుతుంది టైం అయితే. ఓకే లోపలికి పోయి చూద్దాం ఎలా ఉంటుందో. నన్ను అయితే లోపలికి ఎంటర్ చేయలేదు షూస్ లేవని, అయితే మళ్ళీ చూస్తున్నారు కదా షూస్ వేసుకుని అయితే మళ్ళీ లోపలికి పోతున్నా. షూస్ లేకుంటే వీళ్ళకు అలో లేదంట. లోపలికి వచ్చిన తర్వాత వ్యూ అయితే ఇలా ఉంది, ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా సేమ్. యాక్చువల్గా ఇప్పుడు కొద్దిగా మబ్బు ఉండడం వల్ల ఈవినింగ్ కాబట్టి కొద్దిగా ఏమంటారు వీడియో కొద్దిగా నీట్గా రాలేకపోతుంది. ఇక్కడ మన హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేది, క్యాప్టెన్ అనుజ్ నాయర్ అని ప్రతి ఒక్కరి వీరమరణం పొందిన ప్రతి ఒక్కరి పేర్లు అయితే పేర్లు మరియు అలాగే స్టాచ్యూస్ కూడా పెట్టారు. అక్కడ చూడండి మన ఇండియా బాంబులేసేది అన్నట్టు అన్న బాంబులేసేది కావచ్చు. కొడితే నీ ఓ కుట్టలు అవతలి పోవాలి అంత పెద్దది అది. ఇక్కడ చిన్నది ఇంకా లోపల ఎలా ఉంటుందో చూద్దాం. వీడియో మనకు ఆర్మీ వాళ్ళని చూపించుకుంటే అయితే తీయలేము, ఒకవేళ ఆర్మీ వాళ్ళు ఉంటే మాత్రం అక్కడక్కడ తీయలేను.
మనకి ఇప్పుడు కనిపిస్తున్న బత్రా టాప్ అయితే ఇంకా రినోహాన్ టైగర్ హిల్ అనేది మనకు అక్కడ కనిపిస్తుంది కదా. అవో అక్కడ కొద్దిగా స్నో ఉండడం వల్ల అయితే కనిపిస్తలే. ఇదైతే బత్రా టాప్ మనకైతే కొంచెం కనిపిస్తుంది. దాని పక్కన వచ్చేసి టైగర్ హిల్ అవి అయితే ఉంటాయి, కానీ ఇప్పుడు క్లియర్గా కనిపిస్తలేవు. ఈ మంచు కొంచెం స్నో ఉండడం వల్ల పొగ పొగ ఉంది కదా, అది ఇదన్నమాట టోటల్గా వ్యూ వచ్చేసి. ఇక్కడ అటు సైడ్ వచ్చేసి వీరభూమి అని చెప్పి, వీరభూమి అని అటు సైడ్ ప్రతి ఒక్కరు ఎవరెవరు అయితే వీరమరణం పొందిరో ప్రతి ఒక్కరు కూడా అక్కడ చూసుకోవచ్చు అన్నమాట. ప్రతి ఒక్కరిని అక్కడ గుర్తుగా పెట్టిరు. అండ్ ఇప్పుడైతే ఇక్కడ మనకు ముందు మ్యూజియం ఉంది, చూద్దాం లోపలివి. అంటే వాళ్ళ ఫొటోస్ ఇట్లా అవి ఉండే కావచ్చు. ఒకవేళ ఫోటోగ్రఫీస్ ప్రొహిబిటెడ్, ఫోటోలు తీయడానికి అయితే లేదు కాబట్టి కష్టం ఫోటోలు తీయడం. లోపల మొత్తం చూసి బయటకు అయితే వచ్చిన లోపల ఏమేమి ఉన్నాయంటే, మన వీరమరణం పొందిన మన ఆర్మీ జవాన్లది వాళ్ళ పేర్లు, అలాగే వాళ్ళ ఫొటోసు, ఇంకా ఆ టైంలో బాంబ్స్ ఏమేమి బాంబ్స్ వాడిరు, ఎట్లాంటి బుల్లెట్స్ వాడిరు, ఎలాంటి గన్స్, ఇవన్నీ అయితే చూపించారు అన్నమాట. ఇంకా అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఆ టైంలో వార్ జరిగేటప్పుడు వాళ్ళు గన్స్ లోడ్ చేసుకున్న ఫోటో ఒకటి, ఇంకా అలాగే మన పెద్ద పెద్ద ఏమంటారు బాంబులేసే మిషన్స్ కూడా వాటిని ఆల్టరేట్ ఏమో అంటారు అనుకుంటా, సారీ కొద్దిగా అది మిస్టేక్ అయిపోయింది, నాకు కూడా పలకొస్తలేదు. అట్లాంటి పెద్ద పెద్ద తీసుకుపోయేటప్పుడు బ్రిడ్జ్ల కాంచి కానీ అట్లాంటి లోకల్స్ కూడా హెల్ప్ చేసిన ఫొటోస్, ఇంకా వీళ్ళు ఎలా కష్టపడ్డారో, ఆడ ఎట్లా ఉన్నారు, ఫైరింగ్ జరిగేటప్పుడు ఫొటోస్ ఏంది అనేది ప్రతి ఒక్కరు కూడా లోపలైతే ప్రతి ఒక్కరు చిత్రీకరించి, అండ్ బుల్లెట్స్ కూడా పెట్టారు, గన్స్ కూడా డైరెక్ట్ గన్స్ ఏమేమి గన్స్ వాడారు కూడా డైరెక్ట్ గన్స్ సేమ్ మనకు హాల్ ఆఫ్ ఫేమ్లో ఎలా ఉన్నాయో సేమ్ అదేవిధంగా ఇందులో కూడా ఉన్నాయి. ఇంక ఇందులో స్పెషల్గా వచ్చేసి ఈ విధంగా అన్నమాట లోపలైతే ఇవి ఉన్నాయి. వీడియో అయితే తేలేకపోయినా, ఎందుకంటే వీడియో తీయడం అందులో వీడియో తీయద్దు అన్నమాట, ప్రొహిబిటెడ్. సరే ఓకే, మొత్తానికి అయితే వ్యూ అయితే బయట అయితే చూపించగలిగినా లోపలైతే చూపించలేకపోయినా, ఎందుకంటే పర్మిషన్ లేదు కాబట్టి. ఇప్పుడైతే మనకు కనిపిస్తుంది కదా ఇంకో ఇదే అన్నమాట. ఇంకా మ్యూజియం ఒకటి ఉంది ఇక్కడ చూడడానికి, వీరభూమి దగ్గర కూడా ఓనిస్తలేరు. అటు సైడ్ వీరభూమి ఉంది అక్కడ మొత్తం, కాకపోతే అటు సైడ్ కూడా ఓనిస్తలేరు. ఖచ్చితంగా మీరు కనుక ఇక్కడికి మన కార్గిల్ వార్ మెమోరియల్ దగ్గరికి వస్తాం మాత్రం చూసుకొని వెళ్ళండి. ఇప్పుడైతే బయటకు వెళ్తున్నా, కార్గిల్ వార్ మెమోరియల్ నుంచి అయితే బయటకు వచ్చిన. బయటకు వచ్చే ముందు మనకు కొద్దిగా లెఫ్ట్ సైడ్లో అది ఒకటి ఒక ఫిలిం చూపించారు, ఒక 8 మినిట్స్ అయితే బాగుంది. అంటే ఎట్లెట్లా ఏమైంది, అసలు వార్ ఎట్లా జరిగింది, ఏందనేది మొత్తం అయితే మన కార్గిల్ వార్ మెమోరియల్ కంటే ముందుకు ఇట్లుంటుంది అన్నమాట. దానికి మన వార్ మెమోరియల్కు ఎదురుగా ఇలా రాసి ఉంటుంది, ఇలా అయితే ఉంది. ఇక్కడ అయితే పార్కింగ్ అసలు చేయొద్దు, ఇట్లాంటి దగ్గరనే పార్కింగ్ చేయాలి బండి అయితే. ఆల్రెడీ మన బండి దగ్గరికి అయితే వచ్చినాం, నేనైతే బండిలోకి వచ్చిన. ఇక్కడనైతే వర్షం కొంచెం ఎక్కువైంది ఇంతసేపటికి, ఇప్పటికి నాకు తెలిసి నైటు గట్టినే పడుతుంది కావచ్చు. ఇప్పుడైతే చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. మనం ఎదురుగా ఇప్పుడు కార్గిల్ వార్ మెమోరియల్కి ఎదురుగానే ఉన్నాం. నైట్ అయితే ఇక్కడ మనం బండి పెట్టిన పార్కింగ్లోనే మన క్యాంప్ మన బండిలోనే ఉంటాం. అండ్ రేపైతే ద్రాస్కి వెళ్తాం అనుకుంటా, అంటే ద్రాస్ అంటే విలేజే. అండ్ అటు నుంచి మనకి ఇక్కడ నుంచి ద్రాస్ 6 కిలోమీటర్లే జస్ట్. మనం తర్వాత శ్రీనగర్లో స్టాప్ ఉంటుంది అనుకుంటారు రేపటి బ్లాగ్లో, లేకపోతే వీలైతే కొంచెం ముందడికి జేఎన్కేలోకి అయితే ఎంటర్ అయిపోతాం పక్క. ఎట్లుంటుంది అనేది రేపటి బ్లాగ్లో చూద్దాం. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ముగిస్తున్నాం, మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. జై జవాన్, జై కిసాన్, జై డ్రైవర్స్.